చనిపోయిన హోమ్ గార్డ్ కుటుంబాలకు కారుణ్య నియమకాల ద్వారా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని హోమ్ గార్డ్ కుటుంబాలు రోడ్లెక్కారు. మరణించిన వారి ఫోటోలతో ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న హోమ్ గార్డులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు. మరణించిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని వారి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ స్టేట్ రిటైర్డ్ హోమ్ గార్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. డ్యూటీలో ఉండగా చనిపోయిన హోమ్ గార్డ్ కుటుంబాలకి 8 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే సైదులు, సెక్రటరీ నూన నాగేశ్వరరావు, అరుణ, రేణుక, లక్ష్మణ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అయ్యా కేసీఆర్ గారు, కనీసం ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మా వాళ్ళకి భర్తలు డ్యూటీ చేసుకుంటూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి వాళ్ళు నానా బాధలు పడుతున్నారు. మీరు మాకు హోమ్ మీరు వచ్చిందంటే మాకు చాలా సంతోషం అనిపించింది. అంతకుముందు మాకు 9000 రూపాయల శాలరీ ఉండేది, మీరు వచ్చిన తర్వాత 12000 రూపాయలు చేశారు. మేము అనుకున్నాం మా సార్ బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ గారే, కేసీఆర్ గారు అంటేనే బంగారు తెలంగాణ అనుకుని మేము చాలా సంతోషపడ్డాం. తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ హోమ్ గార్డ్ మొత్తాన్ని ప్రతి ఒక్క జిల్లా నుంచి 32 జిల్లాల నుంచి మమ్మల్ని అందరినీ పిలిపించేసి కనీసం 2500 మంది దాకా మమ్మల్ని పిలిపించేసి మీరు మేము అనుకున్నాం కదా కనీసం 16-18 వేలు చేస్తారు మా కేసీఆర్ గారు మమ్మల్ని చూశాను అనుకుంటే తమరు చేశారు కదా 20000 రూపాయలు మీకు శాలరీ చేస్తారంటే మాకు అసలు మాటలు రాలేదు. కనీసం మాకు అసలు ఏం అడగాలో కూడా అర్థం కాలేదు. దయచేసి మీరు చాలా బాగా హోమ్ గార్డులకి మేము అందరం 18600 మంది మీకు రుణపడి ఉన్నామయ్యా. ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని మా చనిపోయిన హోమ్ గార్డు కుటుంబాలందరినీ రాష్ట్రంలో మొత్తం 350 మంది ఉన్నారయ్యా, 350 మందికి కనుక మీరు ఇచ్చినట్టయితే 5000 మంది మిమ్మల్ని తలుసుకొని మేమే ఇప్పటికి కూడా మీకు పాదాభిషేకం చేస్తాను. దేనికి తెలుసా, మాకు 20000 రూపాయలు శాలరీ చేశారు కాబట్టి ఇప్పటికి కూడా మా ఇళ్ళలో మీ ఫోటోలు ఉన్నాయి. మీరు 20000 రూపాయలు పెంచినప్పుడు నా కనీసం 12 నుంచి మాకు 8000 పెరిగినాయి. 8000 నేను రిటైర్ అయ్యేసరికి నాకు 2 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 2 లక్షలు పెట్టి నా భార్యకి బంగారు గాజులు తీసుకొచ్చిన ఇయాటి వరకు కూడా అది కేసీఆర్ గాజులనే ఉన్నాయి పేరు. అది మీరు ఒక చూడండి. దయచేసి అందరు కూడా మీరు మా ముందు మాకు చనిపోయిన హోమ్ గార్డ్స్ 350 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి మీరు వాళ్ళని ఆదుకుంటారని చెప్పి కనీసం 5000 మందిని మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారయ్యా.